అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం గ్రీన్ టీ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము గ్రీన్ టీ అనేది కెమీలియా సెనిసిస్ అనే ఆకుల నుంచి తయారవుతూ ఉంటుంది వీటిలో నైంటీ పర్సెంట్ ఫినాల్స్ ఉంటాయి కెటకిన్ గ్యాలో గ్యాలోకెటికిన్ సెవెన్ పర్సెంట్ అమైనో యాసిడ్స్ అలాగే త్రీ పర్సెంట్ థియానిన్ ప్రొయాతోసైడ్ కెఫీన్ ఉంటూ ఉంటుందండి ఈ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ సౌందర్యానికి పింపుల్స్ని తగ్గించడానికి స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి అలాగే సన్ ఎక్స్పోజర్ వచ్చే వల్ల వచ్చే డ్యామేజ్ని తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల జుట్టు ఊడడం అనేది తగ్గుతూ ఉంటుంది ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో ఇలాంటి వారు కూడా గ్రీన్ టీ తీసుకోవచ్చు ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో కొలెస్ట్రాల్ని తగ్గించడానికి రోగ శక్తిని పెంచడానికి అలాగే క్యాన్సర్ రాకుండా నివారించడానికి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కొలోరెక్టల్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా నివారించడానికి గుండె ఆరోగ్యానికి ఇది చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది డయాబెటీస్ రాకుండా కూడా మనం నివారించవచ్చు ఈ గ్రీన్ టీ అనేది ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు కానీ పొద్దున లేదా మధ్యాహ్నం తిన్న తర్వాత ఒకటి నుంచి రెండు గంటల తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ప్రతిరోజు మినిమం ఒక రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ వరకు తీసుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి కానీ ఎవరైతే ఈ గ్రీన్ టీ అధిక మోతాదులో కన్స్యూమ్ చేస్తున్నారో అలాంటి వారికి కాలేయ సంబంధిత సంబంధిత ఇబ్బంది ఉండడం యాంగ్జైటీ రావడం ట్రిమర్స్ చేతులు వనకడం అలాగే ఇంకొందరికి పళ్ళపైన స్టెయిన్స్ రావడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము ప్రికాషన్స్ వచ్చేసి ఎవరై ఎవరు గ్రీన్ టీ తక్కువగా తీసుకోవాలి ఎవరైతే లూజ్ మోషన్స్ ఉంటాయో అలాంటివారు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు కడుపులో అల్సర్స్ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ఇబ్బందితో బాధపడుతున్నారు అలాంటి వారు కొద్దిగా గ్రీన్ టీ అనేది తక్కువగా కన్జ్యూమ్ చేస్తే మంచిదండి కొన్ని కామన్లీ ఆస్ట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ గ్రీన్ టీ తీసుకోవచ్చా ప్రెగ్నెంట్ అలాగే పాలు తల్లులు గ్రీన్ టీ అనేది తీసుకోవచ్చండి కానీ ఎక్కువగా తీసుకోకూడదు రెండు కప్పుల కన్నా ఎక్కువగా తీసుకోకూడదు అలాగే గ్రీన్ టీ అనేది ఏ వయసు వారైనా తీసుకోవచ్చు కానీ పన్నెండు ఏళ్ళ భయపడిన వారు తీసుకుంటే మంచిది అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ తీసుకోవచ్చా ఎస్ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా గ్రీన్ టీ తీసుకోవచ్చు కానీ లిమిటెడ్గా తీసుకుంటే మంచిది ఇది అండి కంప్లీట్గా గ్రీన్ టీ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ